మనసు నిర్మలమైతే. శ్రీ పివివి శ్రీరామ్మూర్తి గారి ప్రత్యేక వ్యాసం వినిపిస్తున్నది పప్పు భోగారావు. కోపం ఒక మానసిక వికారం. పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కినప్పుడు, అసమర్థతతో మన పనులు చేసుకోలేనప్పుడు మనసు కలత చెందుతుంది. తత్ఫలితమే కోపం. మనసు స్థిమితపరుచుకుని కోపాన్ని దిగమింగుకుంటే ప్రమాదం లేదు, అది అదుపు తెప్పితేనే ముప్పు. కోపం మూడు విధాలు. సత్పురుషుల కోపం మట్టికుండలాంటిది. మట్టికుండలో నీళ్లు పోసి పొయ్యి మీద పెడితే కాగిన నీటిని దేనికైనా వాడుకోవచ్చు, కుండ పాడవదు. వారి కోపం వెనకాల ప్రేమ ఇమిడి ఉంటుంది. అల్లరి చేస్తే తల్లిదండ్రులు, పాఠాలు వినకపోతే ఉపాధ్యాయులు పిల్లల్ని దండిస్తారు. వాళ్ళు పిల్లల శ్రేయస్సు కోసమే కోప్పడతారు గాని ద్వేషంతో కాదు. రెండో రకం జనులు మధ్యములు. వీళ్ల కోపం కాగితం మంటలాంటిది. ఇస్తామన్న వస్తువు ఇవ్వలేదనో, చేస్తానన్న పని చెయ్యలేదనో కోపం వచ్చినా వెంటనే మర్చిపోతారు. మూడో రకం కోపం తమోగుణ ప్రధానమైనది. అసూయద్వేషాలు, పగా ప్రతీకారాలతో కోపం వస్తే దేనికైనా తెగించే వీళ్ళు పొయ్యి మీద పెట్టగానే విరిగిపోయే ప్లాస్టిక్ పాత్రలాంటివారు. వివాహానంతరం దేవకీ వసుదేవుల్ని ఘనంగా సాగనంపే సన్నాహంలో ఉంటాడు కంసుడు. అంతలో, నీ సోదరికి అష్టమగర్భంలో పుట్టే బిడ్డడే నీ పాలిట మృత్యువు కాగలడు అన్న అశరీర వాణి మాటలు వినిపిస్తాయి. దాంతో కోపంగా కత్తితీసి సోదరి తల నరకబోతాడు. వసుదేవుడు శాంతపరుస్తాడు. దేవకీ వసుదేవులను కారాగారంలో బంధించి పుట్టిన ప్రతి బిడ్డను చంపేస్తాడు కంసుడు. చంపాల్సిన వాడు ఎనిమిదో వాడు కదా అన్న ఆలోచన కోపంతో కళ్ళు బైర్లు కమ్మిన కంసుడికి రాదు. నహుషునికి అనుకోకుండా ఇంద్రపదవి వచ్చింది కాబట్టి శచీదేవి తన భార్య కావాలన్నాడు. శచీదేవి బ్రహ్మతో మొరపెట్టుకుంది. బ్రహ్మ ఉపాయం చెప్పాడు. మునులు నిన్ను పల్లకీలో మోసుకుని వస్తే నీ మాట వింటానన్నది శచీదేవి. మునులను బోయీలుగా చేసి శచీదేవి దగ్గరికి పయనమయ్యాడు నహుషుడు. మధ్యలో పల్లకిని సరిగా మోయలేదని అగస్త్యుణ్ణి కాలితో తన్ని శాపానికి గురయ్యాడు. కొండచిలువై చచ్చాడు. అందుకే కోపాన్ని కాపురుష లక్షణంగా అభివర్ణించింది మహాభారతం. కల్మషరహితులు, సత్వగుణ ప్రధానులైన మహాత్ములకు కోపం వచ్చినా మంచే జరుగుతుంది. నిషాదుడు కామమోహితమైన క్రౌంచపక్షుల జంటలో ఒకదానిని వధించాడు. చూసిన వాల్మీకి గుండె శోకతప్తమైంది. జంటను వేరుచేసిన నీకు అపకీర్తి కలుగుగాక అని శపించాడు. వాల్మీకి నోట వచ్చిన శాపం శ్లోకమై రామాయణమయ్యింది. కుబేరపుత్రుడు, నలకూబర మణికంధరుడు యక్షకన్యలతో, దిశమలలతో నదీస్నానం చేస్తూ ఉంటారు. నారదుడు అక్కడికి రాగానే కన్యలంతా గబగబా వలువలు ధరించి నారదునికి ప్రణామాలు చేస్తారు. నలకూబర మణికంధరులు అలాగే ఒడ్డుకొచ్చి నారదునికి నమస్కరించకుండా నిలబడతారు. మీరు మధ్యవృక్షాలైపోదురుగాక అని శపించాడు నారదుడు. వాళ్ళప్పుడు తేరుకుని శాప విమోచనం కోరుకుంటారు. విష్ణుమూర్తి కృష్ణునిగా అవతరించినప్పుడు మీకు విముక్తి కలుగుతుంది అంటాడు. బాలకృష్ణుడు రోటిని ఆ చెట్ల మధ్య నుంచి ఈడ్చుకు వెళ్ళినప్పుడు అవి కూలి వారికి శాప విమోచనం అవుతుంది. మహాత్ముల కోపం మంచినే కలిగిస్తుంది. మనసు నిర్మలమైతే అందరూ మంచివారే. మంచివారి కోపాలెప్పుడూ వరాలే. మీరింతవరకు మనసు నిర్మలమైతే ప్రత్యేక వ్యాసం విన్నారు. రచన శ్రీ పివిబి శ్రీరామ్మూర్తి. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.